సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఆడబోతున్నాం ఈ కమింగ్ రేసింగ్ గేమ్. ఇది వచ్చేసి మనం అస్సలు అంటే అస్సలు కూడా లాస్ట్ టైం మనం కొంచెం కూడా పాడ్చేయలే. హయ్యెస్ట్ వచ్చేసి 400 meters అనుకుంటా. ఇప్పుడైతే మనం ఒక మోటార్ బైక్ని అయితే కొనుక్కున్నాం గైస్. ఇది వచ్చేసి నాకు 76,000 ఎంతో పడ్డది. ఇప్పుడైతే రేసింగ్ ట్రాక్ వచ్చేసి డైలీదే పెట్టేసిన. ఇది 1800 meters ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ పెట్టేసిన గైస్. ఇప్పుడైతే చూసాం ఇది మోటార్ బైక్లు ఎంత మంచి వస్తుందో. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసాం. డైమండ్ వచ్చేసింది, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మంచిగానే వెళ్తుంది, మరి నాకు స్మూత్ అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం నాకు స్మూత్ అయితే అనిపిస్తుంది బైక్. ఇక్కడైతే డైమండ్ తీసుకుని వాడేది కాదు. ఇక్కడ పెట్రోల్ ఉంది, పెట్రోల్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మంచిగానే పోతుంది. కాడికన్నా బెటర్ అనిపిస్తుంది నాకు ఇదైతే. ఓకే ఓకే, ఇప్పుడైతే వెళ్తుంది ఆరామ్సే. మనం ఇది పార్ చేస్తాం అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే ఇంకా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి తీసుకుంటాం. ఇప్పుడైతే ముందు డైమండ్స్ ఉన్నాయి. ఇది రేటు కొంచెం పోయింది, పర్వాలేదు పర్వాలేదు, కొంచెం పోయింది. మనమైతే 344 అయితే మీటర్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇది మరీ అంటే ఆడ్ కూడా లేదు, ఈజీగా ఉంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ కూడా చేసాం. ఇప్పుడైతే మనం 600 meters కదా చేసేద్దాం. ఇప్పుడైతే కరెక్ట్ 600 చేయాలా. ఇప్పుడైతే మనకి ఇదే టార్గెట్. ఇప్పుడైతే పెట్రోల్ కూడా తీసుకున్నాం. ఒకవేళ పెట్రోల్ తీసుకోకపోతే ఏమవుతుందో నాకు చూడాలి. ఒకసారి పెట్రోల్ స్కిప్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఒకసారి మనం స్కిప్ చేసేస్తే మనం బయటి ముందుకెళ్లకుండా అక్కడనే అయిపోయింది గేమ్. ఇప్పుడు ట్రై చేద్దాం అది. ఇప్పుడైతే 240 meters మళ్ళా నా బండి పడిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఒక పని చేద్దాం అంటే 21,000 ఉంది కదా. ఇక్కడ ఇక్కడ 4 ఏదైతే ఉన్నాయి టైర్ అన్న కానీ, అవైనా నెక్స్ట్ టైం తీసుకుందామని నేనైతే చూస్తున్నా. ఓకే, ఇప్పుడైతే డైమండ్ తీసుకున్నాం. ఇప్పుడైతే నేను నాకు ఒక్కటి అర్థమైంది, ఈ గేమ్లో మనం ఎంత స్పీడ్ పోతే అంత మంచిది. స్పీడ్ పోవాలా, ఇది బ్రేక్ నొట్టుకుంటూ పోవాలా. ఇప్పుడైతే మళ్ళీ పెట్రోల్, మనం పెట్రోల్ స్కిప్ చేసినామా ఏమో నాకంటే ఐడియా లేదు. ఇప్పుడైతే మనం గోల్డ్ కాయిన్స్ అయితే ఏం తక్కువ లేదు. గోల్డ్ కాయిన్స్ అయితే పోయి ఒక గోల్డ్ షాప్ పెట్టుకుంటే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడైతే మన దగ్గర. ఇప్పుడైతే నాకు ఇది కార్ కన్నా చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. కార్ కన్నా 1000 times బెటర్ అనిపిస్తుంది. 1000 times కార్ కన్నా ఈ బైకే నాకు బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం 400 అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడైతే నాకు ఈజీగా వెళ్ళిపోతాం అయితే, అరే ఈజీగా వెళ్ళిపోతాం అన్నమో ఏమో, అప్పుడే మనం కింద పడిపోయినాం. పర్వాలే గైస్, ఈ గేమ్ ప్లేలో అయితే పక్క నేను కంప్లీట్ చేస్తాను నమ్మకం అయితే నాకు ఉంది. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసేసినాం. ఓకే, ఇప్పుడైతే మనం స్పీడ్ వెళ్ళిపోతాం. మనం అయితే ఇట్లా 435 అయితే మీటర్స్ అయితే మనం అక్కడికైతే పోయినాం. ఇంకా కొంచెం పోతే అయిపోతుండే. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఓకే ఓకే, మెల్లగా మెల్లగా స్పీడ్ పోవాలా, బ్రేక్ కొట్టుకుంటూ పోవాలా. అరే మిస్ చేసినామా, మిస్ చేసినామేమో అనుకున్నాం కానీ మళ్ళీ వేయండి కింద. ఇప్పుడైతే మనం 202 meters అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడైతే మళ్ళీ మనం వెళ్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, మళ్ళీ అవుట్ అవుదాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇదే మన పరంపర. నాకు ఈ గేమ్లో నాకు మజా కూడా వస్తుంది కానీ కంప్లీట్ కూడా అవుతుంది. ఇప్పుడు జోంబీలో అయితే మనం ఒక జోంబీ సిరీస్ కూడా చేస్తున్నాం. అలా అయితే కొంచెం లిమిటేషన్ ఉంటుంది, ఎందుకంటే మనం అర్థం కాదు ఎక్కడ కొట్టాలా, ఎక్కడ కొడితే ఎక్కడ పోతుంది, కొంచెం లిమిటేషన్ అనిపిస్తుంది. కానీ నాకు ఇప్పుడు నేనైతే 2 series స్టార్ట్ చేసిన. ఒకటేమో యాంగ్రీ బోట్ సిరీస్, ఇంకొకటేమో జోంబీ సిరీస్. ఇప్పుడైతే నేను 2 series అయితే ఈక్వల్గా తీసుకోబోతున్నా. ఒక దాంట్లో నేను రీసెంట్గా నేను ఏమంటారు యాంగ్రీ బర్డ్లో 31 level కంప్లీట్ చేసేసిన. ఇప్పుడైతే అలా టోర్నమెంట్స్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు జోంబీది కూడా కొంచెం కంప్లీట్ చేస్తున్నా. మీకు చెప్పండి, మీకు జోంబీ నచ్చిందా లేకపోతే యాంగ్రీ బర్డ్ నచ్చిందా. ఇప్పుడైతే నేను ఆ 2 series కంప్లీట్ చేయాలని చూస్తున్నా. దాని తర్వాత నేను గ్రాండ్ సిరీస్ కూడా తెస్తాను. గ్రాండ్ తర్వాత ఇవ్వాలని అనుకుంటున్నా ఇప్పుడైతే. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఈ 600 meters మళ్ళీ ఈ 155 మళ్ళీ నేను పోయిన మీటర్స్లో. ఇది చాలా, ఇది ఎలా ఎప్పుడైనా కంప్లీట్ చేస్తానో లేదో కూడా నాకు అర్థమవుతుందే. ఓకే, ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు నాకు తెలిసి నేను తీసుకోవాల్సిందేమో ఇది టైర్ ఇవన్నీ తీసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర 30,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 30,000 ఆ 30,000 మొత్తం యూజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే నేను తీసుకున్నా. ఇప్పుడు టైర్ని కూడా తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఇది ఏదో రొటేట్ కూడా తీసుకున్నా. ఇప్పుడైతే 4,000. ఇప్పుడు ఇంకేం తీసుకోలేను కాబట్టి స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ చేసేసి చూసాం ఎట్లా ఎట్లా ఉంది, ఇట్లా మంచిగానే ఉండా. ఇవన్నీ తీసుకున్నాక స్మూత్ వెళ్తుండాలి ఏదో చూద్దాం. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసినాం, డైమండ్ తీసుకున్నాం, మళ్ళీ గోల్డ్ తీసుకున్నాం. ఇప్పుడైతే నాకు మంచిగా అనిపిస్తుంది, అంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఫీల్ అయితే. ఓకే,
ఇంత 30,000 దాకా ఏమంటారు 25,000 దాకా ఖర్చు పెట్టిన ఏం ఫైదా ఇట్లా అవుగాక. పర్వాలేదు గాయస్, ఇప్పుడైతే నెక్స్ట్ ట్యాంక్లో అయితే మనం కుడదాం, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు హైయెస్ట్ ఏమో 435 ఉంది మీటర్స్. ఇప్పుడైతే దాన్ని మనం బ్రేక్ చేయాలా? ఓకే, పెట్రోల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కాయిన్ తీసుకుందాం, మళ్ళీ డైమండ్ తీసుకుందాం. స్పీడ్ పోవాలి, ఎంతైతే అంత మనం స్పీడ్ పోవాలా. ఓకే, మళ్ళీ డైమండ్ తీసుకుందాం, స్పీడ్ పోదాం, అది ఒక్కటే మైండ్లో పెట్టుకుని పోదాం. ఓకే, పెట్రోల్ మళ్ళీ తీసుకుని, గోల్డ్ తీసుకుని మళ్ళీ స్పీడ్గానే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడైతే మంచిగానే వెళ్తుంది. 300 దాటినాం, మెల్లగెళ్ళాలి, పెట్రోల్ ముందట్లో ఉంది. ఓకే, బ్రేక్ కొట్టుకుంటాం, మెల్లగెళ్ళాలి. ఇప్పుడైతే డైమండ్ కూడా ఉంది, డైమండ్ తీసుకున్నాం. ఇప్పుడైతే మనం అట్లనే మెల్లగా వెళ్తే 400 దాటేసినాం. ఇప్పుడైతే మనం ఆరామ్గా మనం 600 కూడా దాటేస్తాం. ఓకే ఓకే, 400 దాటేస్తున్నాం. 500 వచ్చి రోడ్ నుంచి 500 అన్న పోయింది, దగ్గర ఉండే ఇంకొక 100 చేస్తే అయిపోతుంది. కరెక్ట్ 100 చేస్తే, ఎందుకంటే 501 మీటర్స్లోనే మెయినా, ఇంకొక 100 చేస్తే అయిపోతుంది. పర్వాలేదు, ఇప్పుడైతే నాకు అర్థమైంది గేమ్ ఎట్లా ఆడుతారు. స్మూత్ అయితే ఉంది, అవన్నీ కొన్నాక మళ్ళీ పడుతుందేమో అనుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ పెట్రోల్ తీసుకున్నాం. ఇప్పుడైతే డైమండ్ తీసుకొని మళ్ళీ వెళ్దాం. ఓకే ఓకే, ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్దాం. పెట్రోల్ మళ్ళీ తీసుకున్నాం, ఒకసారి పెట్రోల్ మిస్ చేయాలి. పెట్రోల్ మిస్ చేస్తే బండి ముందుకు కూడా వెళ్ళదు, అప్పుడు మన గేమ్ ఆగిపోతుంది కూడా. ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ తీసుకున్నాం, అరే మళ్ళీ పోయింది. మనం దగ్గరగా వచ్చి మళ్ళీ మనం 500 అప్పుడు మిస్ చేస్తాం, ఇప్పుడు 300 వచ్చి మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ తీసుకునే ఆప్షన్ కూడా లేదు కాబట్టి 13,000 అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే మళ్ళీ గేమ్, ఇప్పుడైతే నేను ఒక 1 lakh లెక్క మన కాయిన్స్ జమ చేసి మంచిగా ఒక కార్ తీసుకుందామని చూస్తున్నా. ఇప్పుడైతే గోల్డ్ కాయిన్ తీసుకున్నాం, పెట్రోల్ తీసుకున్నాం. ఇప్పుడు నాకు కొనాలంటే ఒక మంచి కార్డ్ కొండం, ఒక 1 lakh 20,000 గోల్డ్ కాయిన్స్ మనం జమ చేసుకుందాం. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడైతే లాస్ట్ ట్రై చేస్తా, ఒకవేళ ఇల్లు వస్తే ఓకే, లేకపోతే నెక్స్ట్ గేమ్ ప్లేలోనే చూడండి. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, ఇంక లాస్ట్ గేమ్ ప్లే వచ్చేస్తుందేమో. 500 అయితే దాటుతా అనిపిస్తుంది. ఇప్పుడైతే కొన్ని పెట్రోల్ తీసుకుందాం, గోల్డ్ కాయిన్ తీసుకుందాం. అరే 131 మీటర్స్ కన్నా వెళ్ళి ఓన్లీ గైస్, ఇక్కడైతే నాది మళ్ళీ గేమ్ ఆగిపోయింది మధ్యలోనే, అంటే ఇది కంప్లీట్ చేయలేకపోయినా. మళ్ళీ ఇంకొక ట్రై చేద్దాం, ఒకవేళ వస్తే ఓకే, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడైతే మంచిగానే పోతుంది, ఓకే, గోల్డ్ కాయిన్స్ కూడా తీసుకుంది, డైమండ్ కూడా తీసుకుంది. ఇక్కడైతే మనకి గోల్డ్ కాయిన్స్ దొరికినాయి. మళ్ళీ నేను ఇక్కడ అవుట్ అయిపోయినా. మీకు కానీ గేమ్ ప్లే కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కా నెక్స్ట్ గేమ్ ప్లేలో కంప్లీట్ చేస్తాం.